జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని కొడాలి నాని ఎంతగానో షాక్ అయ్యారట. ఇక ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతున్నాయి. టీడీపీ ప్రచారాల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ని పేదవాళ్ల కోసం పంపిణీ చేస్తున్నారని ఎన్టీఆర్ను చూసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పేదవాళ్ల కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. ఇక ఈ విషయం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు అలాగే బాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేయగా ఇక కొడాలి నాని సైతం ఎంతో షాక్ అవుతున్నట్టు సమాచారం. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? తన కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా చంద్రబాబు కోసం ఖర్చు పెట్టినట్టే అవుతుంది. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే బాబాయ్కి ఏమైనా మేలు జరుగుతుందా, మీకేమైనా జరుగుతుందా అంటే అదీ లేదు. కేవలం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు తప్ప మీతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు మీరు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎంతగానో ఫీల్ అవుతున్నారట పాపం కొడాలి నాని. అసలు మన నాని ఇంతలా ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటి? నిజంగానే ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానమా, లేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుందన్న భయమా? ఇక ఏదైతే ఏమి, ఇక కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కొత్త ఆలోచన చూసి రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఒక కార్యకర్తగానో సపోర్టర్గానో కాదు నాయకుడిగా రావాలి అంటూ ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్నది కాస్త వేచి చూడాల్సిందే.